హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ మనం థర్టీ డేస్ టైలరింగ్ క్లాసెస్లో అయితే ఉన్నాం కదా ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్లో అయితే ఉన్నాము నిన్నటి వీడియోలో మనం బ్యాక్ పార్ట్ అలానే హ్యాండ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ అలానే సేఫ్ బెల్ట్లు ఇంకా ఎక్స్ట్రా క్లాత్లో ఇంకా ఎలా ఏమేమి కట్ చేసుకోవాలో చాలా క్లారిటీగా రెండు వీడియోలు అయితే అయితే వస్తాయి అలానే ఫ్రంట్ పార్ట్లో ముఖ్యంగా చాలామందికి చాలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి ఏ డౌట్ లేకుండా పెద్ద సైజు బ్లౌజ్లు ఏ విధంగా కట్ చేసుకోవాలో చాలా వివరంగా అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో షేర్ అవుతుంది అలానే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోద్దు ఈ పీస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోద్దాం ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీ ఈజీగా అయితే మనము మార్కింగ్ చేసేవచ్చు ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా క్రాస్లో వేసుకోండి ఎందుకంటే మన క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్లో వేసుకోవాలి క్రాస్ అంటే కరెక్ట్గా ఏ కొనభాగం నుండి ఇలా అయినా వేసుకోవాలి ఇలా అయినా వేసుకోవాలి ఇటు సైడు ఇటు సైడ్ అయితే మనము క్రాస్ అయితే కరెక్ట్గా రాదు ఇలా అయితేనే ఫుల్ క్రాస్ అయితే వస్తుంది బాగుంటుంది అలా వేసుకుండేటప్పుడు మనం ఇక్కడ ఏం టిప్స్ తీసుకోవాలంటే మన షోల్డర్కి ఇటువైపు అటువైపు కనీసం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేటట్టు చూడండి ఖర్చు పాయింట్లో కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేటట్టు చూడండి ఇక్కడ నెక్కడను ఎంత పెద్ద సైజ్ అవనే సరే ఒక ఆరు ఆరున్నర వేసుకోండి ఆరున్నర వేసుకోండి ఆరున్నరకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరు వచ్చింది అనుకోండి ఇక్కడ మన క్లాత్ వెడల్పు మనం త్రీ ఇంచ్ తీసుకున్నాము అంటే మూడున్న పావు తీసుకున్నాము మూడున్న పావు ఉంటుందా లేదా అని తీసుకోండి లేదు అంటే మీరు క్లాత్ వేసేటప్పుడు సమయానికి మనకి క్లాత్ ఉంది కదా మన దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా ఈ చివరి భాగంలో వేస్తూ ఉంటారు చూడండి మన క్లాత్ వేస్ట్ ఎందుకని చెప్పేసి ఈ విధంగా ఈ భాగాలు వేస్తారు ఇటు మనకి ఎక్స్ట్రా వచ్చిందంటే ఇక్కడ అతుకు పడుతుంది ఇక్కడ కూడా కరెక్ట్గా తీస్తారు మళ్ళీ ఇప్పుడు నెక్ డౌన్ చేస్తాము ఇంత నెక్ డౌన్ వస్తుంది ఇక్కడ వెడల్పు సరిపోదు మొత్తం మార్కింగ్ అంతా చేసేస్తారు చేసేసరికి ఇక్కడ సరిపోదు సరిపోదులే ఏమైపోయింది క్లాత్ కట్ చేస్తాం కదా అని చెప్పేసి రౌండ్స్ రాకుండా కుట్టేస్తే అప్పుడు వి షేప్లో వచ్చేస్తుంది నెక్క టైట్ అయిపోవడం అలాంటి వల్ల వస్తాయి కాబట్టి క్లాత్ గురించి అయితే మీరు ఏమీ అలా ఏమీ అనుకోవద్దు క్లాత్ ఒకవేళ వేస్ట్ అయినా పర్లేదు మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా రావాలి సరేనా కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ క్లాత్ ఇక్కడ ఉండేటట్టు చూసుకోండి అలానే ఇక్కడ కొంచెం ఉండేటట్టు చూసుకోండి ఇటు కూడా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ అయితే మనము ఇప్పుడు టూ ఇంచెస్ అయితే మనము మార్కింగ్ అయితే చేయాలి సరేనా కరెక్ట్గా టూ ఇంచెస్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం సేఫ్ బెల్ట్ వేస్తాం కాబట్టి టూ ఇంచెస్ అయితే సరిపోతుంది చూడండి ఈ ఫోల్డింగ్ దగ్గర ఎలా పెట్టేసి ఇలా పెట్టండి పెట్టాక ఇది చుట్టూ దీని చుట్టూ అయితే మనము మార్కింగ్ అయితే చేసుకుందాము మార్కింగ్ చేసేటప్పుడు కొద్దిగా లోపలికి బయటికి లేకుండా సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు చూడండి ఇలా నేను స్ట్రైట్గా అయితే తీసేస్తున్నాను ఇలా స్ట్రైట్గా తీసేసేయండి అలా తీసాక దీని చుట్టూ అయితే చేసేయండి మన వీడియోస్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది అలానే మీ ఫ్రెండ్స్ కానీ అలానే మీ నైబర్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే మన వీడియోస్ని షేర్ చేయండి ఎంతోమంది ఇలా ఫ్రీగా ఒక్క వన్ రూపీ కూడా ఖర్చు లేకుండా శ్రమ లేకుండా ఫ్రీగా నేర్చుకునే అవకాశాన్ని వాళ్ళకిచ్చేవాళ్ళు అవుతారు వాళ్ళకి మేలు చేసే వాళ్ళు అయితే అవుతారు ఈ క్లాత్ చుట్టూ అయితే నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకోను చూడండి నేను రౌండ్ తీయలేదు చాలామంది మన దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా రౌండ్ తీసేస్తూ ఉంటారు రౌండ్ తీయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్కి ఇదే రౌండ్ అని ఒక మైండ్లో అయితే ఉండిపోతుంది అప్పుడు ఫ్రంట్ రౌండ్ తీయడం కూడా మర్చిపోతూ ఉంటారు కాబట్టి నేను రౌండ్ అయితే తీయలేదు లైన్ అయితే ఇక్కడ సగానికి పెట్టేశాను ఇప్పుడు చుట్టుపక్కల మనకి కరెక్ట్గా మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఫస్ట్ మనం చాలా ఈజీ ఈజీగా నేను పాయింట్ వైజ్గా కూడా చెప్పాను కదా ఇంతకుముందు కరెక్ట్గా పాయింట్స్ అలా యూజ్ చేసుకోండి నెంబర్ వన్ పాయింట్ మనం ఏం చేయాలి ఇప్పుడైతే మనము ఫస్ట్ ఇక్కడ ఎల్ షేప్ అయితే తీసేద్దాము సరేనా ఇలా ఎల్ షేప్ తీసేసి ఇప్పుడైతే మనము ఈ విధంగా ఇటు కూడా ఎల్ షేప్ అయితే తీసేద్దాం ఇలా తీసాక ఇక్కడ ఒక పావించు లో చేసి ఇక్కడ కూడా ఈ విధంగా తీసేద్దాం అలా తీసేటప్పుడు ఈ లైన్ ఇటుందా అటుందా అని కూడా మీరు చెక్ చేసుకోండి సరేనా అలా చెక్ చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ మనకు కొద్దిగా క్రాస్ వచ్చినట్టు ఉంది ఇక్కడైతే మనము మూడున్న పావు పెట్టాం కదా ఈ మూడున్న పావు ఇక్కడ కూడా చూడండి మనకు నాలుగు వచ్చింది చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ లైన్ తీసేసి ఎల్ షేప్ తీసి రౌండ్ తీసేస్తూ ఉంటారు అక్క మాకు భాగంలో ముడతలు వస్తుంది ముడతలు వస్తుంది అంటూ ఉంటారు అలా ముడతలు రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మూడున్న పావు తీసుకుండేటప్పుడు మనము రెండున్న పావు అయితే మనకు షోల్డర్ ఉంది మూడున పావు అదే మూడున్న పావు ఇక్కడ రావాలి కానీ ఇక్కడ నాలుగు వచ్చింది అంటే ముప్పా వింశ తేడా వచ్చింది ఆ ముప్పా వింశం మనకి ముడతలుగా వచ్చేస్తుంది సరేనా ముడతలు రావడానికి కూడా కారణం కాబట్టి ముప్పావించు అంటే ఇది పావించు ఇది లోపలికి వెళ్ళిపోయింది చూస్తేనే తెలుస్తుంది సరేనా మీకు ఈ ఐడియా రావాలని చెప్పేసి నేను పక్కకి ఆ విధంగా మార్కింగ్ చేశాను ఇదే విధంగా మీరు కూడా ఈ విధంగా ఇలా తప్పులు ఉంటే మీరు సవరించుకోవాలి సరేనా ఈ విధంగా ఇలా చేసుకొని మళ్ళీ ఒకసారి రౌండ్ని చాలా పర్ఫెక్ట్గా ఈ విధంగా చేసుకోండి లేదంటే కరోస్కేల్ని వినియోగించండి ఇక్కడ మూడొన్న పావుకి కరెక్ట్గా పెట్టేసి మూడున్న పావుకి చూసారా ఇటొక పావించు అటు ఒక పావు అయితే వెళ్ళింది కదా మనకి మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా అయితే చేయండి చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ సైడ్ అయితే మూడున్న పావు పెట్టాం కాబట్టి ఇక్కడ కరెక్ట్గా మూడున్న పావు అయితే ఉంది ఈ మూడున్న పావు అయితే సరిపోతుంది కాకపోతే మనము ఒకసారి ఫ్రంట్ పొడవు అయితే తీసుకోవాలి కదా నెక్ డౌన్ అయితే తీసుకోవాలి కదా కాబట్టి నెక్ డౌన్ తీసుకునేటప్పుడు ఉక్కు పట్టి సైడ్ అయితే తీసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుండి కింద వరకు అయితే చూసుకోండి ఇలా చూసుకుంటే మనకి ఇంచులు అయితే వచ్చింది చూసారా ఇలా ఈ పైన భాగానికి ఇలా మనమైతే లైన్ కూడా కొట్టాం కదా ఈ లైన్ వరకు అయితే ఇలా తీసుకోండి తీసుకుంటే ఆరు అయితే వచ్చింది ఇప్పుడు ఆరు ఇంచులకైతే మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కార్నర్లో ఒక హాఫ్ ఇంచు అలా పెట్టండి హాఫ్ ఇంచు పెట్టేసి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఉక్కు పట్టి అయితే చూసుకోవాలి కదా ఈ ఉక్కు పట్టి వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఇక్కడైతే షేప్ బెల్ట్ కుట్టు అయితే ఉంటుంది కదా ఈ కుట్టు వరకు అయితే చూసుకోండి మనకి నాలుగున్నర అయితే ఉంది చూడండి నేను టేప్ ఏ విధంగా పెట్టాను ప్రతి ఒక్కటి మీరు అయితే అబ్జర్వ్ చేయాలి నాలుగున్నర ఇంచులు అయితే ఈ కుట్టు వరకు అయితే ఉంది కాబట్టి నాలుగున్నరకి నాలుగున్నర అయితే పెట్టండి నాలుగున్నరకి వన్ ఇంచ్ కలిపి అయితే పెట్టండి ఐదున్నర అయితే పెట్టండి సరేనా ఐదున్నర ఇక్కడ ఐదున్నర ఇంచులు అయితే మనకు వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి మనము రౌండ్ అయితే తీసుకోవాలి ఇలా రౌండ్ కరువు షేప్ తీసుకుండేటప్పుడు ఈ షోల్డర్ నుండి కింద భాగానికి మనం ఒక ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఒక ముప్పావి ఇంచు అలా అయితే పెట్టండి అంటే ఇది వయసులో ఉన్న వాళ్ళ బ్లౌజ్ అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కొంచెం ఏజ్డ్ అంటే ఆంటీ ఆ ఏజ్లో బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ డౌన్ చేయకపోయినా పర్వాలేదు మనకి బ్రెస్ట్ కొద్దిగా జారినట్టు ఉన్నా సరే పర్లేదు కాబట్టి ఈ విధంగా ఉక్కు పట్టి దగ్గర నుండి ఏ విధంగా అయితే నేను మార్క్ చేస్తున్నానో అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా చేయండి కంగారు పడొద్దు అలానే స్కిప్ చేయొద్దు అలానే ఒక వేలో అలా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళండి ఒకవేళ మీరు మిస్ అయిపోనరు అంటే ముందుకెళ్ళి మళ్ళీ చూడండి అలా చూడడం వల్ల ఒక్క వీడియోనైనా చాలా కరెక్ట్గా చూడడం వల్ల మీకు ఎటువంటి తప్పులు లేకుండా మిస్టేక్స్ లేకుండా మీ బ్లౌజ్ మీకే వచ్చేస్తుంది మరి స్కిప్ చేసి తొందరగా పెట్టేసి అయ్యో మెజర్మెంట్ కరెక్ట్గా చేయకుండా మార్కింగ్ కరెక్ట్గా చేయకుండా మాకు కరెక్ట్గా రాలేదు అంటే నేనేమీ చేయలేను సరేనా ఎందుకంటే చాలా చాలా నిదానంగా మన వీడియోస్లో ఎలా అయితే ఉంటుందో అంతకంటే నిదానంగా చెప్తున్నాను ఇంట్లో నేను ఏ విధంగా అయితే చెప్తానో అంతకంటే ఇంకా నిదానంగా అయితే చెప్తున్నాను సరేనా ఇప్పుడు మనమైతే ఈ వెడల్పులు అయితే చూసుకోవాలి చూడండి ఇక్కడ నుండి ఈ సేఫ్ బెల్ట్ నుంచి ఇక్కడ వరకు అయితే మనం చూసుకోవాలి సేఫ్ బెల్ట్ కింద భాగాన కొలవకూడదు ఇక్కడ కుట్టులు అయితే ఉన్నాయి కదా అక్కడ అయితే మీరు తీసుకోండి ఈ విధంగా తీసుకుంటే మనకి పదకొండు ఇంచీలు అయితే వచ్చింది ఆ పదకొండు ఇంచీలు నడుము లూజ్ కాబట్టి ఇక్కడ నోట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ లూజ్ అయితే చూద్దాం బాడీ లూజ్ చూసేటప్పుడు ఈ విధంగా నీటుగా ఇలా తీసుకోండి సరేనా ఈ విధంగా అయితే ఈ కొలత తీసుకుండేటప్పుడు మరీ సాగుదీసేవద్దు ఎందుకంటే మనం క్రాస్ కట్ బ్లౌజ్ అయితే చేస్తున్నాం కాబట్టి క్రాస్ బాగా వచ్చేస్తుంది ఈ సంఖ భాగం నుండి ఇక్కడ వరకు అయితే చూసుకోండి చూసుకుంటే మనకి పదకొండున్నర అయితే వచ్చింది మరీ లూజులు ఉంచేవద్దు అలానే మరీ బాగా సాగుదీసేవచ్చు సాగుదీసే ఈ విధంగా పదకొండున్నర వచ్చింది అయితే పదకొండున్నర మనం కరెక్టా రాంగా అని మనం ఒకవేళ అనుకుంటే ఇక్కడ మనకి ఎంతైతే వస్తుందో దానికంటే వన్ ఇంచ్ అయితే ఎక్కువ మ్యాక్సిమం వన్ ఇంచ్ అయితే ఎక్కువ వస్తే సరిపోతుంది ఇక్కడ పదకొండు వచ్చింది కాబట్టి ఇక్కడ పన్నెండు రావాలి పన్నెండు రావాలి అంటే మనకు పదకొండున్నర అంటే రౌండ్లో పోయింది కాబట్టి మనకు తక్కువ వచ్చింది కాబట్టి మనకు రౌండ్ అయితే ఉంది కదా పదకొండున్నర మనకు వచ్చింది పదకొండున్నర మనకు వచ్చింది కదా ఈ పదకొండున్నర పెట్టండి వన్ ఇంచ్ అయితే కలపండి పన్నెండు అయితే మనకి ఇక్కడికి వచ్చింది లేదు అంటే కింద మనకి పదకొండున్న పదకొండు వచ్చింది కదా ఇక్కడ పన్నెండు పెట్టండి ఇక్కడ పన్నెండు పెట్టాక వన్ ఇంచ్ అయితే మనము ఎక్స్ట్రా కలుపుకోవాలి ఎందుకు అంటే మనకి ఇక్కడ కుట్టుల్లోకి వెళ్తుంది అలానే ఇక్కడ డాట్ వస్తుంది ఇక్కడ డాట్స్ సంఖ దగ్గర వస్తాయి కాబట్టి వన్ ఇంచు మనకి ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇంకా ఇక్కడ విషయానికి వచ్చేసరికి నడుము లూజు విషయానికి వచ్చేసరికి పదకొండు నించులు మనకు వచ్చింది కదా పదకొండు నించులకి మార్క్ చేయండి అలా మార్క్ చేసుకున్న తర్వాత మనం కొలిసేది ఖర్చుతో పాటు కొలిసాము సరైన ఖర్చుతో పాటు కాబట్టి ఇక్కడ ఈ డాట్ ఒకసారి చూసుకోండి చూసుకుంటే రెండించీలు అయితే ఉంది ఆ రెండించీలు మనకి రెండించీలు రెండించీల కంటే కొంచెం ఎక్కువే ఉంది ఎందుకంటే మనకి ఇది కొద్దిగా పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి నార్మల్గా పెద్ద సైజ్ అనేసరికి మనం మూడించీలు అయితే డాట్కి అయితే విడిచిపెడతాము కానీ పెద్దవాళ్ళు వచ్చేసరికి వాళ్ళకు మరీ అంత ఎత్తినట్టు అలానే బ్రష్ట్ కరెక్ట్గా ఉన్నట్టు కాకుండా కొంచెం జారినట్టుగా ఆ విధంగా ఉంచుతారు కాబట్టి కొద్దిగా తక్కువైనా మూడించీలకు తక్కువైనా పర్లేదు కాబట్టి ఇక్కడ నుంచి మనము పదకొండు ఇక్కడికి వచ్చింది కదా మనకి కరెక్ట్గా పదకొండు ఇంచీలు అయితే ఇక్కడికి వచ్చింది మార్కింగ్కి వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ కరెక్ట్గా మనకి రెండున్నరే మిగిలింది కాబట్టి ఈ రె ఈ రెండున్నరకి మార్క్ చేసిండీ సరిపోతుంది సరేనా ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి లూజులు అయితే సరిపోయాయి కదా ఈ ఆమ్ లూజు అలానే ఈ రౌండ్ లూజు మనమైతే చూసేసుకుందాము ఇక్కడ నెక్ రౌండ్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ కుట్టు నుంచి లాస్ట్ వరకు అయితే చూసుకోండి చూసుకుంటే మనకి ఏడున్నర ఇంచులయితే వచ్చింది ఏడున్నర ఇంచులకి మనకి ఎనిమిది ఉన్నర వన్ ఇంచ్ ఎక్కువ అయితే రావాలి ఆ వన్ ఇంచ్ ఎక్కువ అనేది ఈ విధంగా ఈ రౌండ్ చుట్టూ కూడా మనము ఒక్క పావించు గ్యాప్తో ఆ విధంగా తీసుకోండి తీసుకొని ఇలా టేప్ అయితే పట్టండి ఇలా పట్టి ఇలా తీసుకోండి ఎనిమిది ఉన్నరకి మనకి తొమ్మిది అయితే వచ్చింది అంటే మనకి వన్ ఇంచ్ అయితే ఎక్కువ వచ్చేసింది ఆ అవ నుంచి ఎందుకు ఎక్కువ వచ్చేసింది అంటే అక్కడ వచ్చేసి మనకి రెండున్నరే వచ్చింది కదా నెక్క తాలుగా వెడల్పు ఇక్కడ మనం దగ్గర దగ్గర మూడున్న పావు మూడున్న పావుకి కొంచెం ఎక్కువే ఉంది కానీ తక్కువ లేదు కాబట్టి చూడండి ఇంకా ఒక్క లైన్ తక్కువ మూడున్నర ఉంది ఒకటో రెండో లైన్లు తక్కువ అంటే మూడున్న పావు అనుకోండి కాబట్టి ఈ వెడల్పులో మనకైతే వచ్చింది కాబట్టి వెడల్పు ఎక్కువ ఉంటే మంచిదే కదా షోల్డర్ జారడం అలాంటివి ఏమీ ఉండవు షోల్డర్ జారకుండా మనం టిప్స్ తీసుకున్నాం కాబట్టి వెడల్పులో కొంచెం పెంచినా బాగుంటుంది సరేనా కాబట్టి ఈ విధంగా అయితే తీసుకుందాం మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి సింక్ అవుతుంది ఇంకా ఇది వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్ అయితే కొలుసుకుందాము ఇందాక బ్యాక్ సైడ్ అయితే కొలుసుకున్నాము హ్యాండ్స్ కొలిసాము ఫ్రంట్ సైడ్ అయితే కొలుసుకుందాము ఫ్రంట్ సైడ్ చూసేటప్పుడు ఫ్రంట్ సైడే చూసుకోండి బ్యాక్ సైడ్ చూసేటప్పుడు బ్యాక్ సైడే చూసుకోండి ఈ విధంగా చూసుకుంటే మనకి పదున్నర అయితే వచ్చింది ఈ పదిన్నరకి మనకి ఎంత రావాలి అంటే ఒక వన్ ఇంచ్ అయినా ఎక్కువ రావాలి కాబట్టి ఈ విధంగా చూసుకోండి పదకొండున్నర పదోన్నరకి మనకి పదకొండున్నర రావాలి ఈ పదకొండున్నర పెట్టేసేయండి అయితే మనకి ఇంకో హాఫ్ ఇంచ్ అయితే మిగిలింది ఈ హాఫ్ ఇంచ్ మిగిలింది కదా అని మనము మనకి బాడీ లూజ్ అయితే సరిపోయింది నడుము లూజ్ సరిపోయింది అన్నీ మిగిలే సరిపోయాయి కానీ రౌండ్లో మనకి హాఫ్ ఇంచు ఎందుకు ఎక్కువ వచ్చింది అని మనము తెలుసుకోవాలి అయితే ఒకవేళ ఎక్కువ వస్తే ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకుంటాం దానివల్ల మనకి బ్లౌజ్ ఏమీ చెడిపోదు కానీ ఇక్కడ కొనభాగం ఏమైనా ఉందేమో అనేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకటి తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పొడవు వచ్చేసి మనము ఆరున్నరకి ఇంకా తక్కువే తీసాం కదా బ్యాక్ సైడ్ కానీ ఇక్కడ దగ్గర దగ్గర మనకి ఆరున్నర కంటే ఇంకెక్కువే ఉంది కాబట్టి దీనివల్ల మనకి తగ్గిపోయింది అనమాట కాబట్టి మనం కొంచెము దీంట్లో కూడా కొంచెం పైకి అయితే తీసేసేయండి అయితే కొత్త వాళ్ళకి ఇదంతా కన్ఫ్యూజ్గా ఉండొచ్చు ఏంటి ఇంత డీటెయిల్డ్గా ఉంది అని కానీ కొంచెం బ్లౌజ్ అంతే టచ్ ఉంది కుడుతున్నాము అందులో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే వాళ్ళకైతే ఇది చాలా చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది సంఖ దగ్గర ముడతలు వస్తున్నాయి షోల్డర్ జారుతుంది ఫిట్టింగ్ కరెక్ట్గా లేదు అలానే బాడీ లూస్ సరిపోవట్లేదు నడుము లూస్ సరిపోవట్లేదు ఇంకా ఎన్నెన్నో ఉంటాయి చూడండి వాళ్ళకైతే ఫుల్ యూస్ఫుల్ అయితే ఉంటుంది కాకపోతే కొత్త వాళ్ళకి ఇది బాగా డెప్త్గా అయిపోతుంది అయినా సరే పర్లేదు కొత్త వాళ్ళకైనా సరే మీరు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ నుండే ఇప్పుడు వాళ్ళు కొంచెం వచ్చే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందంటే వాళ్ళు ఎన్నో బ్లౌజులు పాడు చేసేసారు సరేనా ఎన్నో బ్లౌజుల్లో వాళ్ళకి తప్పులు రావడం బ్లౌజులు చెడిపోవడం అలానే కస్టమర్స్ బ్లౌజులు కొడుతుంటే కరెక్ట్గా రాకపోవడం ఇలాంటి వల్ల ఉంటే ఇప్పుడు నేర్చుకుంటారు కానీ అలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ముందు నుండే రెడీ అవుతున్నారు కాబట్టి ఈ విధంగా మీరైతే ముందు నుండి ప్రిపేర్ అయిపోండి ప్రతి ఒక్క దాన్ని మంచి మెజర్మెంట్ అవన్నీ మీరు ముందు నుండే ప్రిపేర్ అయిపోరు అనుకోండి మీకు అలాంటి సమస్య ఉండదు అసలు అసలు బ్లౌజు చెడిపోయింది అనే సమస్య రాకుండా మీరు ముందే దాన్ని అందులో అభివృద్ధి అయితే అయిపోతూ ఉన్నారు అంటే కటింగ్లోను స్టిచ్చింగ్లోను అలా సరేనా ఇంకా మోర్ మోర్ బెటర్ అయితే అయిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఒక పావించు మనకి ఎక్కువ వచ్చింది కదా కాబట్టి పావించు ఈ పావించు తర్వాత రౌండ్ కూడా కొంచెం పైకి ఈ విధంగా పెట్టండి ఈ విధంగా పైకి పెట్టేసి ఈ విధంగా కొలవండి అలా కొలిస్తే మనకి ఇప్పుడు సరిపోయింది చూసారా పదకొండు ఉన్నారా ఇక్కడికైతే వచ్చింది ఆ విధంగా కొద్దిగా పైకి ఎత్తేస్తే సరిపోతుంది అనమాట లేదు కొంచెం ఇక్కడ ఉన్నా మిగిలిపోయినా పర్వాలేదు ఎప్పుడైనా ఏ కొలతయినా సరిపోకపోతే మనకి తేడా వస్తుంది కానీ మిగిలిపోతే మనం కటింగ్లో తీసేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనము ఈరోజు వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ చాలా వివరంగా అయితే కటింగ్ అయితే చూసాం కదా నెక్స్ట్ ఈవినింగ్ అయితే ఒక వీడియో వస్తుంది ఆ వీడియోలో సేఫ్ బెల్ట్ అంటే మనకి మిగిలిన క్లాత్లో సేఫ్ బెల్ట్ ఎక్కడ తీసుకోవాలి అలానే మనకి నడుం పట్టీలు మెడ పట్టీలు అవన్నీ వస్తాయి కదా ఎక్కడ తీసుకోవాలనేది చాలా క్లారిటీ ఇస్తాను క్లాత్ కటింగ్లో మనకి ఆల్మోస్ట్ హ్యాండ్స్ తీసుకున్నాము బ్యాక్ సైడ్ తీసుకున్నాము ఫ్రంట్ సైడ్ తీసుకుంటున్నాము అలానే లాస్ట్ వీడియో అయితే సేఫ్ బెల్ట్లు అయితే తీసుకుందాం నెక్స్ట్ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోద్దాం ఈ కటింగ్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చాలా వివరంగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్త వాళ్ళకి కొంచెం డీప్గా ఉండొచ్చు కానీ కొంచెం టైలరింగ్ వచ్చు అనే వాళ్ళకి ఈ వీడియో అయితే మంచి యూస్ఫుల్ అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్